हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इटीवल उत्तराखंड लो देवभूमि लो जरिगिन विषाद संघटन गुरिंचि इप्पुडु मनं तेलुसुकुंदां। उत्तराखंडनु जल प्रलयं वेंटाडुतुंदा? ई प्रलयानि कारणं अम्मवारी गुडि तरलिंचडमेना? ई प्रमाद घटन समयंलो घाटैन वासन वच्चिंदनि लैनी प्रजलु चेप्तुन्न माट वास्तवमेना? దీనికి కారణం దైవమా సైన్సా? దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలను ఇప్పుడు మనం మన ఛానల్లో తెలుసుకుందాం। రెండు వేల పదమూడు ప్రకృతి పరంగా ఎన్నో అందాలను పర్యాటకులకు చూపిస్తున్న ఉత్తరాఖండ్లో తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి। దాని నుంచి తేరుకోకముందే మరలా 2021 ఫిబ్రవరి 7న భారీ జలప్రళయాన్ని సృష్టించింది। ఉత్తరాఖండ్లో చమోలి జిల్లాలో గంగానది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే। ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతయ్యారు, 31 మంది చనిపోయారు। దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్టీపీసీ ప్రాజెక్టుకు చెందిన 2వ టన్నెల్లో 30 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు। వారిని కాపాడడానికి సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి। అసలు ఈ జల ప్రళయానికి గల కారణం ఏంటి? ఈ ప్రళయం జరిగిన ప్రాంతానికి దగ్గరలో రైని అనే గ్రామం ఉంది। ఈ సంఘటన తరువాత గ్రామస్తులు దీనికి సంబంధించి 2 వాదనలు వినిపిస్తున్నాయి। ఆ 2 వాదనలు ఏంటి? రైని గ్రామంలో విద్యుత్ ప్రాజెక్టు కోసం దారి అమ్మవారి ఆలయాన్ని తొలగించారు, దాంతో అమ్మవారు ఆగ్రహం చెందడం వల్లే ఈ ప్రళయం సంభవించిందని చెబుతున్నారు। అది నిజం అని నమ్మడానికి కారణాలు లేకపోలేదు। అక్కడ స్థానికులు సమాచారం ప్రకారం దగ్గరలో అలకనందా నదిలో చేపలు చాలా వింతగా ప్రవర్తించాయట। అది కొందరు స్థానికులు దానిని గమనించినప్పటికీ అది ఈ ప్రళయానికి సూచిక అవుతుందని ఎవరూ ఊహించలేదు। రెండు వేల 2013 ఉత్తరాఖండ్ వరదలప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది। జల విద్యుత్ ప్రాజెక్టు కోసం దారీదేవి ఆలయాన్ని మరో చోటకి తరలించడం వల్లే ఈ వరదలు సంభవించాయని జనం నమ్మకం। ఇదిలా ఉంటే మరో వాదన కూడా బలంగా వినిపిస్తుంది, ఇప్పుడు అదేంటో కూడా చూద్దాం। ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు మంచు పర్వతం పేలుడు కారణం కాదని రైని గ్రామస్తులు చెబుతున్నారు। అంతేకాక మరో సంచలన విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు, అదేంటో ఇప్పుడు చూద్దాం। 56 ఏళ్ల కిందట అధికారులు నందాదేవి శిఖరంపై రేడియో యాక్టివ్ పరికరం ఏర్పాటు చేశారు। ఆ తరువాత ఆ పరికరం మిస్ అయిందని కూడా తెలిపారు। ఈ పేలుడుకు ఇదే కారణం అయి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। 1965 నందాదేవి శిఖరంపై అణుశక్తితో కూడిన న్యూక్లియర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు। దీని ముఖ్య ఉద్దేశం చూస్తే అక్కడ దగ్గరలో చైనా ప్రాంతం ఉంది, మన దేశంపై చైనా చేసే కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నారట। ఈ నేపథ్యంలో పర్వత శిఖరాన్ని పరిశీలించడానికి వెళ్ళిన అధికారుల బృందం ఊహించని ప్రమాదంలో పడింది। దాంతో ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఈ రేడియో యాక్టివ్ డివైజ్ను అక్కడే వదిలేశారు। తరువాత సంవత్సరం అధికారులు మరలా అక్కడికి వెళ్ళారు, అయితే ఈ పరికరం గురించి ఎంత వెదికినా కనిపించలేదు। ఈ రేడియో యాక్టివ్ పరికరం జీవితకాలం 100 ఏళ్ళు, ఇప్పటి వరకు అది ఆ మంచుకొండలో ఎక్కడో ఒకచోట ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు। ప్రమాదం జరిగిన నందాదేవి పర్వత శిఖరానికి సమీపంలో రైని గ్రామ ప్రజలు ఈ ప్రమాదం దగ్గర నుండి చూశారు। అయితే వీరు చెప్పిన కథనం ప్రకారం పర్వత శిఖరం పైనుండి ఒక్కసారిగా మంచుకొండ విరిగి పడిందని, అందులో నీరు ఉప్పెనలా పొంగి రిషిగంగా నదిలోకి దూకిందని, దాంతో వరద ఉధృతి పెరిగిందని తెలిపారు। ఈ ప్రవాహానికి అడ్డుగా ఉన్న రాళ్లను డ్యాంలను నాశనం చేస్తూ ప్రవాహం ముందుకు సాగింది, ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొందని గ్రామస్తులు విషాదంతో తెలిపారు। అలాగే పర్వతంపై నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో మంచుకొండ విరిగిపడిన వెంటనే అక్కడ ఘటైన వాసన వచ్చిందని, ఆ వాసన కూడా చాలా ఘాటుగా ఊపిరి పీల్చుకోలేనంతగా కళ్ళు తిరిగేలా ఉందని తెలిపారు। అప్పుడు ఈ వాసనకు కారణం రేడియో యాక్టివ్ పరికరం అయి ఉంటుందని అనుమానం వచ్చింది।
నందాదేవి శిఖరంపై రేడియో యాక్టివ్ పరికరం మిస్ అయిన ఘటన గురించి ఆ గ్రామ పెద్దలు అనేక సార్లు చెప్పేవారట. దీనికి ఆద్యం పోసే విషయం ఏంటంటే 2018లో పర్యాటక మంత్రి సప్తల్ మహారాజ్ ఈ రేడియో ధార్మిక పదార్థం గురించి కూడా చెప్పడం జరిగింది. నందాదేవి శిఖరంపై మిస్ అయిన ఆ పరికరం మంచుకొండలను కలుషితం చేస్తుందని, దానిని వెలికి తీయడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాలి, ప్రధాని మోదీ గారు ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఏది ఏమైనా ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు మాత్రమే తేల్చాల్సి ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.